క్రీస్తునామ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను నేటి వాక్య ధ్యానం నిమిత్తము మతీసు వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు రెండవ ధన్యతను గుర్చి ఇక్కడ వ్రాయబడింది దుఃఖపడువారు ధన్యులు యేసు ప్రభు చేసే బోధ లోకస్తుల యొక్క ఆలోచనలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది లోకం దృష్టిలో ఆనందించే వాళ్ళు ధన్యులు కానీ దేవుని దృష్టిలో దుఃఖించువారు ధన్యులు ఏ విషయంలో దుఃఖించువారు దుఃఖపడేవారందరూ ధన్యులు కాదండి ఏ విషయంలో దుఃఖపడేవారు ధన్యులు అది గ్రహించాలి దుఃఖము ఎన్నో సందర్భాలలో మనకు వస్తుంది ఒక సందర్భం ఏంటంటే మనము బాగా ఇష్టపడే వ్యక్తులు వారు చనిపోయినప్పుడు కానీ వారు మనకు దూరమైనప్పుడు కానీ లేదా మనం బాగా ప్రేమించే వస్తువు పోగొట్టుకున్నప్పుడు కానివ్వండి డబ్బు నష్టపోయినప్పుడు కానివ్వండి ఏదైనా వ్యాపారంలో నష్టపోయినప్పుడు కానివ్వండి ఏదైనా నష్టము సంభవించినప్పుడు దుఃఖము ఆటోమేటిక్గా వస్తుంది దాన్ని న్యాచురల్ న్యాచురల్గా వచ్చేది అంటే సర్వసాధారణంగా ప్రతి మనిషి ఎదుర్కొనే సమస్య అలా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వచ్చే దుఃఖం వేరు ఇక్కడ దేవుని వాక్యం చెబుతున్న దుఃఖము వేరు ఈ దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము మొట్టమొదటిగా మనము చేసిన పొరపాట్ల విషయమై పశ్చాత్తాపంతో పడే ఇది దేవుని ఎదుటకు వెళ్ళి దీన మనస్సుతో మనము విరిగినలిగిన మనస్సుతో మన బలహీనతలన్నిటిని బట్టి మనం చేసిన పొరపాట్లను బట్టి మన పాపపు స్థితిని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి దుఃఖముతో పశ్చాత్తాపడినప్పుడు మనము ధన్యులము కాగలుగుతాం మొదటి ధన్యతను మనం చూసాం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు దీనులైన వాడే వెళ్ళి పశ్చాత్తాపడతాడు గర్విష్టి ఎలా దేవుని దగ్గరికి వెళ్ళి నేను పాపిన నొప్పుకుంటాడు నా అంతటి వాడు లేడు అనుకునేవాడు నా అంతటి నీతిమంతుడే లేడు అనుకునేవాడు వాడి లోపల పశ్చాత్తాపం దుఃఖం ఎలా వస్తుంది ఆత్మీయ యాత్రలో మొట్టమొదటిగా దీన మనస్సుతో స్టార్ట్ అవుతుంది తగ్గింపుతో స్టార్ట్ అవుతుంది తగ్గించుకున్నవాడు దేవుని దగ్గరికి వెళ్ళి తన స్థితి అంటూ అర్థం చేసుకొని తన పాపపు స్థితిని బట్టి తాను చేసిన పొరపాట్లను బట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపడుతుంటాడు తన దుఃఖమంతటిని కూడా దేవుని ఎదుట వెళ్ళబుచ్చుతాడు బైబిలో ఎన్నో సందర్భాలు అలా ఉన్నాయి ఒక పాపపు స్త్రీ యేసు పాదముల చెంతకు వచ్చి కన్నీళ్ళతో ఆయన పాదములను కడిగి తలమెండ్రుకలతో ఆయన పాదములు తుడుస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వారికి అది బుద్ధిహీనంగా అనిపించింది కానీ ఏసు అన్నాడు ఆమె పాపములు క్షమించబడ్డాయి ఆమె దుఃఖముతో కన్నీళ్లతో ఏసు పాదముల చెంత కూర్చొనుంది ఆయన పాదములు కడుగుచున్నది కన్నీళ్లతో ఆయన పాదములు కడుగుచున్నది ఆమె దుఃఖము ఓదార్చబడింది పాపం విషయమై ఎవరెవరైతే పశ్చాత్తాపంతో దుఃఖిస్తారో తప్పకుండా వారు ఓదార్చబడతారు ఈ రోజుల్లో మనం చూసేది ఏంటంటే అన్ని విషయాలలో దుఃఖిస్తాం కానీ మనం చేసిన పొరపాట్ల విషయంలో దేవుని దగ్గరికి వెళ్ళి దుఃఖించం పశ్చాత్తాపముతో వచ్చే దుఃఖము నేటి సమాజంలో కనబడట్లేదు ఎక్కడ సమర్థించుకోవడం నేర్చుకున్నాం ఏ తప్పు జరిగినా అందరూ చేస్తున్నారు కదా నేను చేస్తే తప్పేంటి లోకమంతా చేస్తున్నప్పుడు నేను చేస్తే నష్టమేంటి అని లోకంతో పోల్చుకుంటూ సమర్థించుకుంటున్నారే తప్ప సరి చేసుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు ఆ రోజుల్లో వాక్యాన్ని విన్న వెంటనే కన్నీళ్లతో అందరూ పాపముల నొప్పుకొని జీవితాన్ని సరి చేసుకొని దేవునితో సమాధాన పడేవాళ్ళం ఈరోజు వాక్యం అయిపోగానే పశ్చాత్తాపంతో కన్నీళ్లతో దేవుని దగ్గర వారి బలహీనతలను ఒప్పుకొని సరి చేసుకునే వారు ఎక్కడైనా కనబడుతున్నారా ఒక సేవకుని అడిగారట ఎవరు సార్ ప్రసంగం చేసేటప్పుడు నవ్వించవచ్చా జోక్లు వేయొచ్చా మధ్యలో ప్రసంగాలలో అని అంటే ఆయన అన్నాడు నవ్వించడం తప్పేమీ కాదు కానీ నవ్వించడం కన్నా ఏడ్పించడంలో ఎక్కువ లాభం జరుగుతుంది ఎక్కువ ఆశీర్వదకరంగా ఉంటుంది అనగా అర్థం ఏంటంటే ఆ వాక్యము ఎదుటివాని హృదయంలో పశ్చాత్తాపాన్ని మారు మనసుని పుట్టించాలి ఈరోజు అలాంటి ప్రసంగాలు కనబడట్లేదు ప్రజలకు ఏవి సంతోషాన్ని ఇస్తాయో అవి మాత్రమే బోధించడానికి బోధకులు ఇష్టపడుతున్నారు దేవుని వాక్యము ఖడ్గము వంటిది అది హృదయాల్లో నుండి దూసుకొని వెళ్తుంది అది దుఃఖాన్ని కలుగజేస్తుంది వాక్యము ఆదరణనిస్తుంది నెమ్మదినిస్తుంది ఆ వాక్యమే హృదయాన్ని గాయపరుస్తుంది కూడా హృదయాన్ని బద్దలు చేస్తుంది మన లోపల దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలుగు చేస్తుంది ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము నేటి దినములలో కనిపించట్లేదు మారు మనసుకు సంబంధించిన పశ్చాత్తాపానికి సంబంధించిన దుఃఖము నేటి సమాజంలో కనిపించట్లేదు మనకు శంకరి ప్రార్థన మరలా జ్ఞాపకం చేసుకుందాం ఆకాశము తట్టు కన్నులెత్తి చూచుటకైన నాకు యోగ్యత లేదనుకొని తన రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తూ తన పాపములను దేవుని సంద ఒప్పుకుంటూ దేవునితో సమాధాన ఆ శుంకరి ప్రార్థన మనకు ఆ దుఃఖము ఎలా ఆశీర్వదకరంగా మారుతుందో ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు బైబిలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి మనకు అపోసరైన పౌలు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం పదవ వచనంలో మీరు దుఃఖపడితిరని లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను ఎలా అనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి దుఃఖాలు రెండు రకాలు మనం నష్టపోయి మనం మోసపోయి మనము చేసిన పొరపాటును బట్టి మనం అజ్ఞానాన్ని బట్టి జరిగే నష్టాల్లో వచ్చే దుఃఖం వేరు వాక్యాన్ని విని జీవితాన్ని దిద్దుకోవడానికి చేసే పశ్చాత్తాపంతో కూడిన దుఃఖం వేరు అది దైవ చిత్తానుసారమైన దుఃఖము పదో వచ్చిన చూడండి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉన్నది అంటే అర్థం ఏంటి దైవ చిత్తానుసారము కాని దుఃఖాలు కూడా ఉంటాయి అంటే అనవసరంగా దుఃఖిస్తాం కొన్నిటి గురించి చింతించొద్దు కొన్నిటి గురించి ఏడవద్దు దశలోనిక పత్రికలో పౌలు అంటాడు అన్యజనుల వలె మీరు దుఃఖించుట మంచిది కాదు అన్యజనుల వలె దుఃఖించుట అంటే నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించుట ఒక సమస్య ఉంది దాని పరిష్కారం ఉన్నది దానికి ఎందుకు దుఃఖించాలి అనవసరమైన దానికి దుఃఖిస్తే ఓదార్పు రాదు చాలా జాగ్రత్తగా దీన్ని వివేచించాలి దుఃఖము మంచిదే అయితే ప్రతిదానికి దుఃఖించకూడదు దుఃఖించడానికి కూడా కొన్ని రీజన్స్ ఉండాలి కొన్నిసార్లు చిన్న చిన్న దానికి బాధపడిపోతూ ఉంటాం అనవసరమైన దానికి చింతిస్తూ కుమిలిపోతూ ఉంటాం దానికి ఒక పరిష్కారం ఉన్నప్పుడు దేవుడు మన పక్షం నుండి మనకు సహాయం చేయగలిగిన పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని గురించి దుఃఖించవలసిన అవసరం లేదు నువ్వు దుఃఖించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏది అని అంటే నీ పాపముల విషయమై నువ్వు దుఃఖించాలి దైవ చిత్తానుసారమైన దుఃఖం అనగా ఎందుకు ఈ ప్రస్తావన పౌలు ఇక్కడ రాయాల్సి వచ్చిందంటే కొరింతి సంఘము చేసిన పాపము విషయమై వారిని హెచ్చరిస్తూ గద్దిస్తూ పౌలు ఒక ఉత్తరాన్ని రాశాడు ఆ మాటలు వారు చదివి విని హృదయాలు బద్దలు చేసుకొని ఏడ్చారట అయ్యో మేము తప్పు చేశామని అందుకొరకే పౌలు అంటాడు మీరు దుఃఖించిరని ఏదో బాధ మిమ్మల్ని బాధ పెట్టినందుకు సంతోషపడట్లేదు నేను కానీ మీరు దుఃఖించి మారు మనసు పొందారు కదా దాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది అయ్యో నేను పాపం చేసేదిని అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో అది నిన్ను మారు మనసులో నడిపిస్తుంది అది ఆశీర్వాదకరమైన దుఃఖము ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును దుఃఖాలు రెండు రకాలు ఈ లోకంలో ఏడ్చటోళ్ళందరికీ ఓదార్పు దొరుకుతుంది అనుకోకండి నేను ఇంత మునుపు కూడా ఒకసారి చెప్పాను మీ కన్నీళ్ళను వృధా చేయకండి ఎక్కడ పడితే అక్కడ కన్నీళ్ళు కార్చకండి అవి చాలా విలువైనవి అవసరాన్ని బట్టే కన్నీళ్ళు కాచాలి పనిక్రాని దగ్గర అయిన దానికి కాని దానికి ప్రతి చిన్న దానికి కన్నీళ్లు విడవడం దాన్ని వృధా చేయకండి అవి చాలా విలువైనవి దేవుని పాద సన్నిధిలో తప్ప మరి ఎక్కడ కన్నీరు గార్చకండి ఆయన పాద సన్నిధిలో మన బాధను వ్యక్తపరచడం కానీ మన పాపములను ఒప్పుకునే విషయంలో కానీ కన్నీళ్ళు దేవుని సన్నిధిలో తప్ప మరి ఎక్కడ విడవకుండా జాగ్రత్త పడండి దైవ చిత్తానుసారమైన దుఃఖం కాకుండా ఒకవేళ మీకు లోక సంబంధమైన దుఃఖం ఉంటే ఆ దుఃఖము మరణానికి దారితీస్తుంది కొన్నిసార్లు అనవసరం దాని గురించి టెన్షన్ పడుతూ దుఃఖిస్తూ బాధపడిపోతూ కుమిలిపోతూ కృంగిపోతూ అది చివరికి ఎక్కడ దారి తీస్తుంది ఇంకే వేస్ట్ బ్రతకడం వేస్ట్ చచ్చిపోవడం బెటర్ అని అనిపించే ఆలోచనకు తీసుకొస్తుంది దయచేసి అది దేవుని చిత్తానుసారమైన దుఃఖము కాదు అలాంటి దుఃఖాలకు చోటు ఇవ్వకండి అది మరణానికి దారితీస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం ప్రజలు లోక సంబంధమైన దుఃఖాన్ని అనుభవిస్తారు దైవ చిత్తానుసారమైన దుఃఖం ఈరోజు సమాజంలో కనబడట్లేదు దేనికోసం ఏడవాలో దానికోసం ఏడవట్లేదు దేనికోసం ఏడవలసిన అవసరత లేదో దాని కొరకు ఏడుస్తున్నా ఒకసారి ఎవరి జీవితాలను వారు పరీక్షించుకుందాం నీ జీవితంలో నీ నీవు చేసిన పాపం విషయమై పశ్చాత్తాపంతో ఏడ్చి కాలమైంది నీ పాపముల విషయమై నీ బుద్ధిహీనత విషయమై దేవునికి దూరమైన స్థితిని జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు విడిచి ఎన్ని రోజులైంది దాని గురించిన చింత లేదేవరికి ఇప్పుడు నా సమస్యను గురించిన చింత ఉంది కానీ అయ్యో నేను దేవునితో ఎంత దూరం అయ్యాను దేవునితో నా సంబంధం ఎంత తెగిపోయింది నేను ఎంత దూరంగా జీవిస్తున్నానని పశ్చాత్తాపడి ఏడ్చి ఎంత కాలమైంది ఆ ఏడుపుంటే మన జీవితాలు ఎప్పుడో బాగుపడేవి ఆదిమ అపోస్తలు బోధిస్తూ ఉండగానే ప్రజలు వారు హృదయాలు బద్దలయ్యాయి అయ్యలారా ఇప్పుడు మేమేమి చేయవలను వెంటనే స్పందించారు పశ్చాత్తాపంతో మారుమంచు కొరకు పరుగులు తీశారు అలాంటి దైవ చిత్తానుసారమైన మరి దుఃఖము మన జీవితంలో గొప్ప మేలుని చేకూరుస్తుంది ఆ విధమైన దుఃఖము ఓదార్పు కలుగజేయబడుతుంది అలా కన్నీళ్లు విడుస్తున్న వారిని దేవుడు తప్పకుండా ఓదారుస్తాడు ధనవంతుడు లాజరు కథలో కూడా ఒక సందర్భం రాయబడింది ఉంది ధనవంతుడు భూమి మీద ఉన్నంత వరకు సుఖ సౌఖ్యాలను అనుభవించాడు దుఃఖం అంటే ఏంటో తెలియదు ఆయనకి లాజరు జీవితకాలం అంతా దుఃఖంలోనే ఉన్నాడు అయితే వారు చనిపోయిన తర్వాత పరిస్థితులన్నీ తారుమారు అయిపోయాయి ధనవంతుని గుడ్చి అబ్రహాము పలికిన మాట లూకాసు వార్త పదహారవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన వ్రాయబడి ఉంది అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలం మందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించేదివి అలాగునే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకున్నాము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు ఇప్పుడు మొత్తం పరిస్థితులు మారిపోయాయి ఒకడు జీవితకాలం అంతా నవ్వుతూ ఆనందిస్తూ గడిపాడు ఒకడేమో జీవితకాలమంతా దుఃఖంలో గడిపాడు చనిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి దుఃఖపడేవాడు సంతోషిస్తున్నాడు సంతోషించినవాడు దుఃఖపడుతున్నాడు యేసు ప్రభు ఇదే మాటను లూకాసువార్తలు ఒక మాట అంటాడు ఈరోజు నవ్వుచున్న మీరు రేపు దుఃఖపడతారు అంటే నవ్వద్దు అని కాదు దేవుని ఉద్దేశం నవ్వు తప్పు అని కాదు ఉద్దేశం కానీ నవ్వడం కన్నా ఏడవడంలో చాలా ఆశీర్వాదం ఉంది ఏడుచున్న నీవు ఒకరోజు ఓదార్చబడతావు నీ కన్నీళ్ళు తుడిచివేయబడతాయి అయితే ఈ భూమి మీద దేవుడు దుఃఖాన్ని తొలగించి ఓదార్పునిస్తాడు అయితే నిత్యత్వములో ఓదార్పు ఉంది అక్కడ ప్రతి కన్నీరు తుడిచివేయబడి ఇక ఏ బాధ వేదన లేని ఆనందభరితమైన జీవితాన్ని దేవుడు ఒకరోజు ఇవ్వబోతున్నాడు అయితే ఈరోజు దుఃఖముతో పశ్చాత్తాపడిన వాడికి రేపు సుఖ సౌఖ్యాలతో కన్నీళ్లు లేని జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అందుకొరకే పాత నిబంధనల నుండి దేవుడు ఈ పాఠాన్ని నేర్పిస్తూ వచ్చాడు ఇజ్రాయిలీలకు ఏడు పండుగలు ఉంటాయి ఒక పండుగ ప్రాయశ్చిత్తార్థ పండుగ ఆ పండుగ రోజు చేయాల్సిన పని చాలా విచిత్రంగా ఉంటుంది లేవియ కాండము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నుండి చూడండి లేవియ కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడు నుండి చదువుకుందాం ఈ ఏడవ నెల పదివ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను మిమ్మును మీరు దుఃఖపరుచుకొని ఈ హోమము చేయవలను ఏం చేయాలి మిమ్మును మీరు దుఃఖపరుచుకోవాలి ఒక ప్రత్యేకమైన పండుగని దేవుడు సెలబ్రేట్ చేయమన్నాడు స్పెషల్ డే సహజంగా పండుగ అనగానే మనం అందరం మంచి వంటకాలు చేసుకొని ఆనందిస్తూ ఆ దినమంతా ఉల్లాసంతో గడపాల్సిన విషయం కానీ ఈ పండుగ ప్రత్యేకమైనది ఆ పండుగ రోజు మీరు ఏడవాలి అంటున్నాడు దేని గురించి ఏడవాలి అది పాపము నిమిత్తమై ప్రాయశ్చితార్థ పండుగ అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను మిమ్మును మీరు దుఃఖపరచుకొని యహోవాకు హోమము చేయవలను ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ఆ రోజు దుఃఖపడకపోతే నష్టం ఏంటి దేవుని ప్రజలలో నుండి కొట్టివేయబడతారట వాగ్దాన జనాంగములో నుండి అంటే శాపగ్రస్తులు అవుతారని అర్థము ఆశీర్వాద జనాంగంలో నుండి అందులో నీ పేరు తీసివేయబడిందంటే ఇక నువ్వు శాపగ్రస్తుడు అన్యుని లెక్కలోకి వేసుకునే వాళ్ళనమాట అబ్రహాము నుండి వచ్చిన ఆశీర్వాదాలు ఇక వారికి పాలు పంచుకునే అవకాశాలు లేవు ఏం తప్పు చేసినందుకు దుఃఖపడకపోతే దేవుడు తన ప్రజల్లో నుండే కొట్టేస్తానన్నాడు ఈరోజు ఎక్కడుందండి దైవ చిత్తానుసారమైన దుఃఖం దేవుని సన్నిధికి వెళ్ళి వారి పాపముల విషయమై ఏడ్చే రోజులు ఎక్కడున్నాయి లవోదికేయ సంఘం పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉన్నాయి నీవు దరిద్రుడవు దిక్కుమాలిన వాడవు దిగంబరుడవని ఎరుగక నేను ధనవంతుడను ధన సమృద్ధి చేసుకున్నాను నాకేం కొదవలేదు అని విర్రవీగుతున్న రోజులు అయ్యో అని గుండెలు బాదుకోవలసిన ఈ దినములలో నాకేం తక్కువ అనుకునే రోజులు వచ్చేసాయి లవోదికే సంఘం నులువెచ్చని స్థితి వారి ఆత్మీయ స్థితి ఎంత దిగజారిపోయిందో గ్రహించలేనంతగా స్థితి అది గ్రహిస్తే పశ్చాత్తాపడతాం అది గ్రహించినందుకు ఆత్మీయ విషయంలో చాలా సమృద్ధిగా ఉన్నట్టు భ్రమలో బ్రతికేస్తున్నాం ఈరోజు దయచేసి మనము ప్రాయశ్చిత్తముతో దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపముతో మన హృదయాలను మరి విరిగినలిగిన హృదయాలుగా దేవుని సన్నిధికి వెళ్ళి తీసుకొని వెళ్ళి మన చేసిన పొరపాట్లు మన దేవునికి ఎంత దూరమయ్యాం ఏ స్థితిలో నుండి పడిపోయాం ఆత్మీయంగా ఎంత దూరం అయ్యాము వాటిని జ్ఞాపకం చేసుకొని మనం దుఃఖిస్తేనే పశ్చాత్తాపడితేనే దేవుడు మనను ఓదహరుస్తాడు అలా పాపముతో దేవుని దగ్గరికి పశ్చాత్తాపంతో వచ్చిన వారిని ఎవరిని దేవుడు త్రోసివేయలేదు వారిని దగ్గరికి తీసుకొని వారి కన్నీళ్ళు తుడిచి వారిని ఓదార్చి వారి కోల్పోయిన ఆనందాన్ని దేవుడు తిరిగి వారికి ఇచ్చాడు అంత్య దినములలో లాస్ట్ డేస్లో ఇజ్రాయిలీల గురించి ఒక ప్రవచనం రాయబడింది జకరియా గ్రంథంలో జకరియా గ్రంథంలో ఇజ్రాయిలీలందరినీ గురించి ఒక అద్భుతమైన ప్రవచనం రాయబడింది పన్నెండవ అధ్యాయం పదవ వచనం దావీదు సంతతి వారి మీదను ఎరుషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించునట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతరు ప్రలాపింతురు యేసు ప్రభు రెండవ రాకడ సమయంలో ఇజ్రాయిలందరూ కూడా ఆయనను చూచి ఏడుస్తారట వారు తాము పొడిచిన వారిని చూచి వారింట్లో ఒక చనిపోయిన జ్యేష్ఠ కుమారుని చూచి ఏడిచినట్టుగా ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎలా ఏడుస్తారో యేసు ప్రభు చూసి అలా ఏడుస్తారట ఎందుకు ఏడుస్తారు అయ్యో ఈ మెస్సి అను మనం ఎలా పోగొట్టుకున్నాం ఈ మెస్సియాను ఇంతకాలం ఎందుకు మనం అంగీకరించలేదు మనం ఎందుకు ఇంకా రక్షణ పొందలేదని ఇజ్రాయిల్ అందరూ పశ్ పశ్చాత్తాపడి ఏడుచ్చే రోజు ఒకటి రాబోతుంది ఆ రోజు దేవుడు వారి కన్నీళ్లను తుడిచి ఇజ్రాయిలకు రక్షణనివ్వబోతున్నాడు ఇలా ఆత్మ సంబంధమైన దుఃఖము ఎవరెవరైతే అనుభవించారో వారందరూ ఓదార్పు గతంలో నొందారు భవిష్యత్తులో నొందబోతున్నారు ఆ ఓదార్పు అది దేవుడిచ్చేది ఆ ఓదార్పు ఒక్కసారి జరిగిందంటే ఇక శాశ్వత కాలమంతా ఆనందాన్ని అనుభవిస్తాం దేవుని చేత ఓదార్చబడిన వాడు ధన్యుడు దేవుని చేత ఓదార్పు ఎప్పుడు కలుగుతుంది అది దైవ చిత్తానుసారమైన దుఃఖమైనప్పుడు దయచేసి గమనించండి యూధ ఐశ్వర్యోతు కూడా ఏడ్చాడు అయ్యో ఈ ఈయన ఎందుకు నేను అప్పగించానని తర్వాత బాధపడ్డాడు పశ్చాత్తాపడ్డాడు కానీ ప్రయోజనం లేదు ఓదార్పు అతనికి దొరకలేదు ఏషావు పోగొట్టుకున్న జ్యేష్ఠత్వాన్ని మరల సంపాదించుకోవాలని ఏడ్చాడట ఏడ్చినంత మాత్రాన ఆయన దుఃఖానికి ఓదార్పు ఏం కలగలేదు పరుల నీకు కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి అని తండ్రి అనలేదు అయిపోయింది కొన్నిసార్లు మనం దేవుడిచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకునే స్థితి వస్తుంది మరలా పొందుకోలేని పరిస్థితి వస్తుంది మారు మనస్సు పొందుటకు ఇక ఛాన్స్ దొరకని రోజులు వస్తాయి అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా నీ ఏడుపుకు ఓదార్పు ఉండదు అలాంటి పొరపాటు మన జీవితాల్లో జరగకుండా మనం జాగ్రత్త పడాలి సో ఈరోజు దయచేసి మన హృదయాలు కఠినమైపోయిన స్థితిలో ఉన్నాయేమో వాటిని సరి చేసుకొని దైవ చిత్తానుసారమైన దుఃఖంలోనికి నడిపించుకుందాం ఏ వాక్యాన్ని చదివినా వెంటనే నీ జీవితాన్ని పరీక్షించుకొని ఆ వాక్యంతో నీ జీవితం సరిపడుతుందా ఆ వాక్యానుసారంగా నీ జీవితం నడుస్తుందా ఎవరికి వారు స్వపరీక్ష చేసుకొని లోపాలని సరి చేసుకుంటూ మన హృదయాలు దేవుని దగ్గర దుఃఖంతో పశ్చాత్తాపంతో నడుచుకోగలిగితేనే మనం పరిపూర్ణలం కాగలుగుతాం ఇంకొక దుఃఖం ఉంది ఆత్మల విషయమైన భారంతో దేవుని పాదశానికి వెళ్ళి ఏడ్చుట కన్నీళ్లతో ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించేవారు కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో ఆనందంతో పంటను కోస్తాడు కన్నీళ్లతో విత్తే వాళ్ళు కావాలి ఆత్మల సంపాదన కొరకు రేయింబవలు కన్నీళ్లతో ప్రార్థించేవారు కావాలి ఎప్పుడైనా ఆత్మల సంపాదన కోసం కన్నీళ్లు గార్చావా వ్యర్థమైన దానికోసం కన్నీళ్లు గాట్ చేస్తున్నాం ఏది పనికిరాదో దానికోసం కన్నీళ్లు గాట్ చేస్తున్నాం ఈ విలువైన కన్నీళ్లను ఆత్మల రక్షణ కొరకు కారిస్తే ఎన్ని ఆత్మలు రక్షింపబడేవో ఆనాటి మిషనరీస్ కానివ్వండి ఆ పోస్టర్లు కానివ్వండి ఒక్కొక్క ఆత్మ కొరకు ప్రసవ వేదన పడేవారు ఎంత ఏడ్చేవారు దుఃఖించేవారు ఈ రోజుల్లో అలా దుఃఖించేవారు లేరు కాబట్టి ఆత్మల సంపాదన జరగట్లేదు ఈరోజు దేని కొరకును దుఃఖిస్తున్నావు దయచేసి గమనించండి మూడు విషయాలు దుఃఖాలు ఒకటి అనవసరమైన దాని కొరకు నువ్వు దుఃఖిస్తున్నావా ఆ దుఃఖాన్ని విడిచిపెట్టు నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖించొద్దు ఒక సమస్య ఉంది దాన్ని పరిష్కరించగలిగిన దేవుడున్నాడు దాని గురించి నువ్వు దుఃఖించద్దు అది లోక సంబంధమైన దుఃఖం అది నిన్ను మరణానికి నడిపిస్తుంది కృంగజేస్తుంది ఇక చచ్చిపోరాదు ఎందుకు బ్రతకడం అనే స్థాయికి తీసుకొస్తుంది వద్దు అది దేవుడి నుండి వచ్చింది కాదు దాన్ని విడిచిపెట్టేయండి రెండవది నీ పాపం విషయమైన దుఃఖము నువ్వు పశ్చాత్తాపడు నీ కన్నీళ్లను తుడిచి దేవుడు దగ్గర చేర్చుకొని ఆదరించే దేవుడు ఎంత ఘోర పాపినైనా పశ్చాత్తాపంతో వచ్చిన వాడిని దేవుడు ఎప్పుడూ త్రోసివేయలేదు ఆయన దగ్గర తీసుకొని ఆయన ప్రేమను చూపించాడు తప్పిపోయిన కుమారుడు ఎలా తండ్రి ఇంటికి చేర్చబడేటప్పుడు తండ్రి సంతోషంగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని చేర్చుకున్నాడు అలా నీ దుఃఖాన్ని దేవుడు గ్రహించి నీ పశ్చాత్తాపాన్ని చూసి దేవుడు నిన్ను దగ్గరికి చేర్చుకుంటాడు మూడవది అది ఆత్మల సంపాదన కొరకైన భారముతో చేసే దుఃఖ ప్రార్థన కన్నీళ్ళ ప్రార్థన అది చాలా విలువైంది ఆ ప్రార్థన ఈరోజు కరువైంది సో దయచేసి ఈ మూడు దుఃఖాలలో ఏ రకమైన దుఃఖం నీలో ఉంది ఏ రకమైన దుఃఖం ఉంటే నువ్వు ఓదహారం పొందుతావు ఈరోజు వాక్యం మనకు తెలియజేస్తుంది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడతారు దేవుడి దగ్గరికి వచ్చి వారిని వీపు తట్టి ఏం భయపడకు నీ పాపములు క్షమించబడ్డాయి కొరకు జీవ కిరీటం ఉంది నిత్య జీవం నీ కోసం సిద్ధపరిచారు అని దేవుడు వచ్చి మనని తట్టి ఆదరిస్తే ఓదారిస్తే అంతకంటే గొప్ప ఓదార్పు మరొకటి లేదు సో దేవుని చేత ఓదార్పు పొందాలంటే అది దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉండాలి ఈరోజు ఆడుతూ పాడుతూ సంతోషిస్తూ తుల్లుతూ లోకంలో ఆనందం గడిపేస్తున్నారు దేవుని పాదసందికి వెళ్ళి ఏడ్చే రోజులు లేవు ఈరోజు నీ జీవితంలో ఆ దినం ఎంత కాలం క్రితం కన్నీళ్ళతో ప్రార్థన చేశావు ఎంత కాలమైంది నీ హృదయాన్ని బదులు చేసుకొని దేవుని సంతితో ప్రోక్షించిన రోజులు అవి గతంలో ఎంత కాలం క్రితం చేశావు ఎంత దూరం అయిపోయిన స్థితిలో ఉన్నాం అది గ్రహించి ఈరోజు మన గుండెలు బదులు చేసుకొని దేవుని సందికి వెళ్దాం అందరం తల్లు వంచుదాం కళ్ళు మూసుకుందాం పరిశుద్ధి మా ప్రియ తండ్రి నీ వాక్యము చేత ఈరోజు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దైవ చిత్తానుసారమైన దుఃఖము మాలో కలగక ఎన్నో దినములు గడిచిపోయాయి వ్యర్థమైన వాటి కొరకు దుఃఖిస్తున్నామే కానీ మేము చేసిన పాపముల విషయమై మా బలహీనతల విషయమై దుఃఖముతో పశ్చాత్తాపడిన రోజులు కరువయ్యాయి మమ్మల్ని క్షమించమని నాయన విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయండి దైవ చిత్తానుసారమైన దుఃఖము మాలో పుట్టించండి రక్షణార్థమైన మారు మనసులోనికి ఆ దుఃఖము నడిపించాలి ఆ దుఃఖము ఓదార్పును కలుగజేస్తుందని నీ వాక్యం సెలవిస్తుంది ఆత్మసంబంధమైన దుఃఖముతో మేము నీ పాద సన్నిధికి వచ్చినప్పుడు ధన్యులము కాగలుగుతాం ఆత్మల సంపాదన కొరకైన దుఃఖము కన్నీటి ప్రార్థన మాకు నేర్పించమని కోరుచున్నాను ఆ రోధన విద్యను మాకు నేర్పించండి నాయన మా హృదయాలు ఎంతో కఠినమైపోయాయి మా హృదయాల్లో ఎంతో నులువెచ్చని స్థితి అలుముకునే ఉంది లవౌదిక్య సంఘము వలె ఆత్మ సంబంధమైన విషయాలలో మాకేమీ తక్కువ లేదనుకునే స్థితిలో ఉన్నాం క్షమించండి నాయన మా ఆత్మీయ స్థితి ఏంటో గ్రహించే జ్ఞానం మాకు దయచేయండి ఏ స్థితిలో ఉన్నామో ఏ స్థితిలో నుండి ఎక్కడికి పడిపోయాము నీకెంత దూరం అయ్యామో అది గ్రహించి పశ్చాత్తాపడము మాకు నేర్పించమని కోరుచున్నాను నీ ఆత్మ ద్వారా మాలో గొప్ప మార్పును కలగజేసి ఈ వాక్యము యొక్క ప్రభావమును ఈ వాక్యంలో ఉన్న జీవమును మేము అనుభవించడానికి కృపదయి చేయమని ప్రతి బిడ జీవితంలో ఈ వాక్యము నూరంతలుగా ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్